హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు గెలుస్తారు అన్న ఒక నివేదికని షర్మిల గారు జగన్ గారికి అందించారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ నివేదికలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అని చెప్పేసి ఉందంట. అసలు ఇది నిజమంటారా? ఈ వార్తలు నిజమెంతుంది సార్? అసలు యా, నిజమయ్యే అవకాశమే ఉంది. ఎందుకంటే మామూలుగా కూడా కాంగ్రెస్ కూడా ప్రతి రాష్ట్రం నుంచి నివేదిక తెప్పించుకుంటుంది. సో వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో పిసిసిలు ఉంటాయి కాబట్టి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ కమిటీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళకి ఇంటెలిజెన్స్ నివేదిక అనేది ఉండదు. సో లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అంత బలమైన ఇదేమి లేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ పిసిసి నివేదికతో సరిపుచ్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరు గెలవబోతున్నారనేది మాత్రం వాళ్ళకి తెలియాలి. ఎందుకు తెలియాలంటే దాన్ని బట్టి వాళ్ళ వ్యూహాలు రచించుకుంటారు. సో అందువల్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని అంటే షర్మిలని అడిగినారని చెప్తున్నారు. షర్మిల ఒక నివేదిక రెడీ చేసి పంపించిందని చెప్తున్నారు. ఆ నివేదికలో కొన్ని అంశాలు లీక్ అయినాయి. అందులో ప్రధానంగా షర్మిల ఏం చెప్తుందంటే మళ్ళీ జగనే అధికారంలోకి రాబోతున్నాడని షర్మిల సోనియా గాంధీకి ఇచ్చిన నివేదికలో పంపించిందనేది దీని వార్త. ఇది ఎంత నిజమనేది మనకు తెలియదు. ఇదైతే వైరల్ అవుతుంది. సో అదొకటి. రెండోది, కడపలో తను గెలిచే పరిస్థితి కూడా లేదు, బట్ ఓట్ షేర్ అయితే ఓవరాల్గా పెరుగుతుంది అనేది కూడా షర్మిల ఆనెస్ట్గా నివేదిక పంపించిందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ షర్మిల తప్పు చెప్పినా వాళ్ళు వేరే పద్ధతిలో ఏదో ఒక సంస్థతో నివేదిక తెప్పించుకునే అవకాశం ఉంది. రెండోది, ఈరోజు ఈవినింగ్కి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో దీన్ని బట్టి కూడా అక్కడ కాంగ్రెస్ పరిస్థితి తెలిసిపోతుంది. కాబట్టి షర్మిల కూడా ఆనెస్ట్గా నివేదిక పంపిస్తేనే ఆమె మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. అందువల్ల షర్మిల కూడా ఆనెస్ట్గా తన సోర్సెస్ అన్ని నియోజకవర్గాల నుంచి అక్కడ జిల్లా ప్రెసిడెంట్లు కాంగ్రెస్కి ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా నివేదిక తెప్పించుకొని ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 175 నియోజకవర్గాల నుంచి తెప్పించుకొని దాన్ని క్రోడీకరించుకొని ఓవరాల్గా తను ఒక నివేదికని కాంగ్రెస్ పార్టీకి అధిష్టాన వర్గానికి పంపించిందని చెప్తున్నారు. అందులో ప్రధానంగా టఫ్గా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం, రఘువీరారెడ్డి కూడా ఒక మాట అన్నాడు, గెలిచేది ఏ పార్టీ అని నేను చెప్పలేను కానీ ఏ పార్టీ గెలిచినా కూడా 95 నుంచి 97 సీట్స్ లోపలే ఉంటుంది, అంటే 100 లోపలే మెజారిటీ వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ రాదనేది ఆయన చెప్పాడు. సో అదే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే వైసీపీ 100 లోపల వస్తుంది, అంటే 90-100 ఈ మధ్యలో వైసీపీకి సీట్లు వస్తుంది, గవర్నమెంట్ అయితే వైసీపీనే ఫామ్ చేస్తుంది అనే అభిప్రాయం కాంగ్రెస్లో ఉన్నట్టుగా మనకి రఘువీరారెడ్డి మాటలను బట్టి కూడా అర్థమవుతుంది. ఆయన అంత ఓపెన్గా చెప్పలేదు కానీ ఈ షర్మిల నివేదికను బట్టి మనం అలా అర్థం చేసుకోవచ్చు. సో షర్మిల నివేదిక అయితే క్లియర్గా జగనే అధికారంలోకి వస్తాడని చెప్పినట్టుగా ఉంది. అట్లాగే ఎంపీ సీట్లకు సంబంధించి కూడా జగన్కే కూటమి కంటే ఎక్కువ వస్తాయి. అయితే పెద్ద డిఫరెన్స్ వాళ్ళకి లేకపోవచ్చు. జగన్కు ఒక 10 వస్తే 10-12 రావచ్చు జగన్కి. సో 25లో దాదాపు సగం సగం రావచ్చు అనేది వాళ్ళు చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ నివేదికను బేస్ చేసుకొని సోనియా గాంధీ జగన్ టచ్లోకి వచ్చినట్టు, షర్మిల ద్వారానే జగన్ టచ్లోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. షర్మిల రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా జగన్ని రేపొద్దున అధిష్టానం ఏం చెప్తే అదే చేయాలి. రేపు అధిష్టానం జగన్ని కలవమంటే ఆమె జగన్ కలుస్తుంది కదా, అందులో ఆమెకేమి ఇబ్బంది ఉండదు. ఓకే. షర్మిల కూడా అందరి రాజకీయ నాయకులాగా అనేక యూటర్న్లు తీసుకునింది, మన కళ్ళ ముందే చూసాం కదా. ఇక్కడంతా తెలంగాణలో ఆమె కాంగ్రెస్ పార్టీ మనకు బద్ధశత్రు, వైఎస్ఆర్ని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఒక దొంగని అధ్యక్షుని చేసిందని రేవంత్ రెడ్డిని తిట్టింది ఆమె. ఆ వీడియోలు ఇప్పటికి వైరల్ అవుతుంటాయి. మళ్ళీ ఆమె అదే కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ అయింది, మళ్ళీ రివర్స్లో మా నాన్నని మీద ఎఫ్ఐఆర్లో చేర్చింది జగనే అని కూడా ఆమె ఆరోపించేసింది. అలాగే ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులాగే ఆమె కూడా మాట్లాడుతుంది. అవిశ్వసనీయత అనేది ఎవరికి ఇప్పుడు అవసరం లేదు, ప్రయోజనమే అవసరం. అది కూడా టెంపరీ ప్రయోజనమే ప్రతి ఒక్కరికి కావాలి. ఆ రకంగా ఆమె వెళ్ళుండొచ్చు, జగన్తో కలిసి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు, సోనియా గాంధీతో కూడా కల్పించి ఉండొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళు లండన్లో ఉన్నారు మొన్నటి వరకు, ఈమె అమెరికాలో ఉందని మనం అనుకున్నాము. అమెరికా నుంచి లండన్ రావడానికి ఎంతసేపు పడుతుంది,
లేదు ఏ స్విట్జర్లాండ్ను వాళ్ళు కలిసి ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా స్విట్జర్లాండ్కి కూడా వెళ్ళారు. జగన్ అయితే ఎక్కడున్నాడో మినిట్ మొత్తం ఆయన ట్రావెల్ ప్లాన్ అంతా కూడా సిబిఐ ఏజెన్సీకి, సిబిఐ కోర్టుకి రెండింటికి చెప్పాలి. షర్మిలకు అవసరం లేదు కదా, ఆమె ఎక్కడన్నా తిరగచ్చు. అలాగే షర్మిల జగన్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. జగన్ ఎవరెవరిని కలుస్తున్నాడు అనేది ఏమి సిబిఐ కోర్టుకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకంగా కలిసి ఉండొచ్చు, కలిసి అక్కడి నుంచి వీడియో కాల్లో మాట్లాడి ఉండడం కూడా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ పాజిబుల్ అయితే పాజిబుల్, ఎందుకంటే జగన్ కూడా ఇవన్నీ పరిశీలించి తను ఎవరి వైపు ఉండాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే రాజ్యసభలో 11 మెంబర్స్ ఉన్నారు, అది వెరీ ఇంపార్టెంట్. ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా రేపు పొద్దున బిల్స్ పాస్ చేయాలంటే రాజ్యసభలో తమకి స్ట్రాంగ్ మెంబర్షిప్ కావాలి. ఆ రకంగా అది హెల్ప్ అవ్వచ్చు. రెండవది పార్లమెంట్లో కూడా ఇటు లోక్సభలో కూడా జగన్కి రేపు కనీసం 10 వచ్చినా కూడా 10 ఇంపార్టెంటే కదా కూటమికి, ఎందుకంటే వెరీ టఫ్గా ఉండే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది నేషనల్ వైడ్గా. ఆ రకంగా ఇప్పుడు షర్మిల మళ్ళీ ఒకసారి ఆమెకేదో ఒక రకమైన లక్ ఉన్నట్టు కనబడుతుంది. ప్రతిసారి ఆమె ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఈ మధ్య కాలంలో కనిపెడుతుంది. తెలంగాణ వదిలేయడంతోనే ఆమెకు లక్ స్టార్ట్ అయింది. తెలంగాణ ఉన్న రోజు ఆమెకేమీ అదేదో అంటారు కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా అయిపోయింది, ముందుకేనకి కదలలేదు. కానీ ఒక్కసారి వెళ్ళగానే ఆమెకి ఒక స్టార్ ఇది వచ్చేసింది. అక్కడ ఆమె జగన్తో పోరాటం, ఆమెకి తెలుగుదేశం మీడియా విపరీతంగా హైప్ ఇవ్వడం, దాంతో ఒక్కసారిగా షర్మిల ఉనికిలోకి వచ్చింది. దానివల్ల కాంగ్రెస్కి 1% పెరిగినా రేపు పొద్దున అది షర్మిల వల్ల పెరిగినట్టు అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, కాంగ్రెస్ ఆల్రెడీ కోమలో ఉంది. కోమలో ఉన్నదాన్ని మెల్లగా వేళ్ళో కాళ్ళు కదిలిస్తే కూడా ఎంతో ప్రోగ్రెస్ ఉన్నట్టే లెక్క. ఆ మేరకి ఆమె మీద పెట్టుకున్న, కాంగ్రెస్ పెట్టుకున్న అంచనాలు అయితే నెరవేరినట్టు కనబడుతుంది. ఎక్కువగా ఇప్పటి వరకు వస్తున్న సర్వేలన్నీ కూడా 3% కాంగ్రెస్కి ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు. అట్లాగే కడపలో కూడా ఈమె అవినాష్ రెడ్డికి చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందని, అవినాష్ రెడ్డి ఏదో నామినల్ మెజారిటీతో మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ వల్లనే జగన్కు కూడా మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. పులివెందుల్లో కూడా 25,000 అలా రావచ్చు మెజారిటీ అనేది కూడా ఒక అంచనా. ఆ రకంగా ఆమె చాలా చోట్ల కాంగ్రెస్ని మళ్ళీ కాంగ్రెస్ ఉంది అని ఒక నెరేటివ్ దీంట్లోకి కాంగ్రెస్ని తీసుకురాగలిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆమె ఒక నివేదిక పంపడం, ఆమె ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయడం, జగన్తో ఒక సయ్యద్దు జరపడం, మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది జగన్తో ఎవరి ద్వారా వెళ్ళాలి ఏంటి అనేది. ఇవాళ ఆమెకి ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆమెకు ఫ్యామిలీ ఫ్రెండ్ డికే శివకుమార్, డికే శివకుమార్ డైరెక్ట్గా షర్మిల టచ్లో ఉంటారు. డికే శివకుమార్ ద్వారా జగన్ కూడా కాంటాక్ట్లో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆమె పిసిసి అధ్యక్షురాలు ప్లస్ జగన్ సిస్టర్ కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలు ఇద్దరికి కూడా రాజకీయాలు ఇంపార్టెంటు, రాజకీయ భవిష్యత్తు ఇద్దరికి ఇంపార్టెంటు. ఆ రకంగా ఆమె ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం కనబడుతుంది జగన్ని కూటమి వైపు తీసుకువెళ్ళడానికి. ఓకే, ఎందుకంటే జగన్కు కూడా బీజేపీతో ఆయన ఇంకెట్లాగో కలవలేడు. ఆడది చంద్రబాబు ఉన్నాడు అక్కడ. రెండోది బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో తనకి బాగా నష్టం చేకూర్చుంది అన్న అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు మళ్ళీ తను ఎందుకు బీజేపీకి సపోర్ట్ ఇస్తాడు? విధి లేని పరిస్థితులు ఇవ్వాల్సిందే, ఎందుకంటే మళ్ళీ బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. బీజేపీతో మంచిగా లేకపోతే జగన్ని జైలుకి పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు, ఎందుకంటే చంద్రబాబు తనని జైలుకి పంపించిన జగన్ని మళ్ళీ జైలుకి పంపించడానికి చంద్రబాబు అధికారంలో ఉంటే మనకు కూడా అక్కడ సేవ్ ఉంటుంది. అట్లాగే రాష్ట్రానికి కూడా కనీసం ప్రతి హోదా పేరుతో ఏదన్నా తీసుకురావచ్చు. ఒకవేళ హోదా కాకపోయినా ఒక బుందేల్ఖండ్ ప్యాకేజ్ లాంటి ఒక ప్యాకేజ్ తీసుకొచ్చినా కూడా రాష్ట్రానికి ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఉండొచ్చు. ఎందుకంటే జగన్కి ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ లేదనే విషయాన్ని ప్రచారంలోకి బలంగా తీసుకొచ్చింది. దాన్ని తిప్పుకొట్టాలంటే కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలి, పోలవరం కంప్లీట్ చేయడము, కొన్ని కొన్ని రాష్ట్రానికి తీసుకురావడం, ఇవి చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా షర్మిల ఇంపార్టెన్స్ అయితే పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.